సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో టోల్ ప్లాజాకు భారీగా ఆదాయం వచ్చింది. నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు పయనం అవటంతో టోల్ ప్లాజాలకు కాసుల వర్షం కురిసింది. 3 రోజుల్లో 11.72 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే 2 కోట్ల పైనే ఆదాయం పెరిగింది. తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లేందుకు పలు జాతీయ రహదారులు దాటాలి. రాష్ట్ర పరిధిలో 28 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ రాకపోకలు జరిగాయి. పండుగ 3 రోజుల్లోనే 7,55,000 లావాదేవీలు జరిగాయి. ఒక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోనే టోల్ ప్లాజాల దగ్గర 3,78,000 లావాదేవీలు జరిగాయి. గతేడాది 9,49 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 11.72 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాస్టాగ్ వినియోగం కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఫాస్టాగ్ వినియోగం 81.36% కాగా ఈ ఏడాది 97.36% పెరిగింది. గతేడాది జనవరి 13న 3.5 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 4.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అలాగే జనవరి 14న గతేడాది 3 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 4 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 15న లాస్ట్ ఇయర్ 2.5 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది 3 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం గణనీయంగా పెరిగింది.